సంపాదించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాం దసరాగా. నిజంగా ఈరోజుకి మీరు ఒక ఇండియాలోనే ఫేమస్ నేషనల్ అవార్డు కూడా మీకు జాతీయ అవార్డు డైరెక్షన్ పరంగా జాతీయ అవార్డు రావడం నిజంగా మా నగరవాసులందరికీ చాలా ఆనందదాయకం. లేదా ఒక ఫిల్మ్ ఆర్టిస్ట్గా నేను చెప్తున్నాను. అందుకోసం ఇలాంటి అవార్డు ఇలాంటి సన్మానాలు ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా ఆ కళామ తల్లిని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. లోపల టీవీ ప్రేక్షకులకు అభినందనలు, కళాభివందనలు. ఈరోజు డైరెక్టర్ డే, దర్శకుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ మణిభూషణ్ కుమార్ గారికి ఈరోజు ఉత్తమ దర్శకునిగా అవార్డు లభించింది. ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 4 అవార్డులు కైవసం చేసుకుని అందులోనూ ఒక జాతీయ అవార్డు కూడా కైవసం చేసుకుని దర్శక కళామణి అవార్డు కూడా ఆయన ఇదివరకే అందుకున్నారు. జాతీయ స్థాయిలో ఆయనకి అవార్డు రావడం చాలా అభినందనీయం. �ఈరోజు ఆయనకి డైరెక్టర్స్ డే సందర్భంగా ఘనంగా సన్మానం చేయబడింది. ఉత్తమ దర్శకునిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ దర్శకునిగా ఆయనకి తీసిన చిత్రాల గురించి సన్మానం చేయబడింది. ఈ సందర్భంగా ఆయనతో ముఖాముఖి మాట్లాడదాం. ఏపీ లోకల్ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మణిభూషణ్ కుమార్. నేను గత 25 సంవత్సరాలుగా విశాఖపట్నంలో దర్శకుడిగా ఎన్నో అవగాహన చిత్రాలు పర్యాటక రంగానికి, అలాగే సామాజిక, కళ, విద్య, అలాగే పర్యావరణం వీటన్నిటి మీద ఎన్నో చిత్రాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అలాగే జాతీయ స్థాయిలో కూడా అవార్డులు పొంది ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ప్రేక్షకుల మధ్యలో ఒక చిరస్మరణీయ స్థానాన్ని అందుకున్నాము. అలాగే విశాఖపట్నం పర్యాటక రంగ అభివృద్ధికి మేము చూసారా విశాఖ అనే ఫిల్మ్ 2003లో చేయడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ దర్శకుడిగా అవార్డు తీసుకున్నాను. అలాగే ఎన్నో అవార్డులు రివార్డులు పొందుతూ ఈరోజు డైరెక్టర్స్ డే సందర్భంగా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వాళ్ళు మనకి నాకు ప్రత్యేకంగా నన్ను అభినందిస్తూ నా సేవలను గుర్తిస్తూ ద లెజెండ్ డైరెక్టర్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషకరమైన విషయం. మరి మరిన్ని ప్రేక్షకుల మొదటి దోచుకునే చిత్రాలను నిర్మిస్తూ చేస్తూ దర్శకత్వం వహిస్తూ మిమ్మల్ని అభినందించడానికి ప్రయత్నం చేసి ఈ అవార్డులు అన్నింటినీ కూడా ఒక బాధ్యతగా భావిస్తూ మరిన్ని సామాజిక బాధ్యత కలిగించే అవగాహన కల్పించే చిత్రాలను నిర్మించి మీ అందరికీ అందిస్తామని ఈ సందర్భంగా డాక్టర్ దాసర్ నారాయణరావు గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ డైరెక్టర్స్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏపీ లోకల్ టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు. ఏ వర్గానికి అచ్చయి ఉండే సినిమాలు తీయాలనుకుంటున్నారు సార్? యాక్చువల్గా మేము ఒక వర్గం అని కాకుండానండి, రకరకాల బాధ్యతతో చెప్పాలి. అంటే సపోజ్ రహదారి భద్రత, అలాగే సామాజిక చైతన్యం కోసం, నెక్స్ట్ శానిటేషన్, వాటర్, నీరు, పరిశుభ్రత, పర్యావరణం, నేచర్ని ప్రేమించడం, వీటన్నిటి మీద కూడా సామాజిక బాధ్యతగా మేము ముందుండి కొన్ని చిత్రాలు తీసి ప్రజల్లో అవగాహన కల్పించి ప్రజల బాధ్యతని కూడా గుర్తెరిగేటట్టు చేయాలని మా సంకల్పం అయితే ఉంది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ప్రేక్షకులందరూ కూడాను సమాజం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే ఎన్నో రకాల మార్పులు సమాజానికి తోడే అన్నిటా అభివృద్ధిని మనం చూడగలుగుతాము. అందువల్ల ప్రతి ఒక్కరు కూడాను ఇది నా బాధ్యత అనుకుంటూ సమాజం పట్ల, మన చుట్టూ ఉన్న పర్యావరణం పట్ల, ప్రకృతి పట్ల, మన భూమి పట్ల ప్రేమను పెంచుకొని వాటి మీద బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరుకుంటాం. ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ ఈజ్ లవ్.